शासन सभ्युनिगा नेनु बीजेपी राष्ट्र अध्यक्षुडिनि मीडिया द्वारा कोरुतुन्नानु दीनि मीद మీరు ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఏ స్థానం ప్రధానమంత్రి గారితో ఒప్పించని లేదా ప్రధానమంత్రి మానదప్పిండు అని మీరేమన్నా ప్రధానమంత్రిని ప్రశ్నించే అవకాశం ఉందా? ఇది తెలంగాణ ప్రజల సాక్షిగా మరి నేను మీరు అన్న మాట నేను జ్ఞాపకం చేయడం జరుగుతుంది. తక్షణమే బండి సంజయ్ గారు పేదవాడికి ఇస్తున్న 15 లక్షల మీద స్పందించాలని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని కోరడం జరుగుతుంది. రెండవది మీకు ఒక చాలా విషయం, గతంలో పెట్రోల్ ధరలు పెరిగినా డీజిల్ ధరలు పెరిగినా గ్యాస్ ధరలు పెరిగినా చారన 10 పైసలు 20 పైసలు పెరిగితే చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. యూపీఏ గవర్నమెంట్ లో మేము ఆ రోజున గ్యాస్ సిలిండర్ కు ఒక 10 పైసలు వేసిన, లేకపోతే ఒక 10 రూపాయలు వేసిన, లేదా డీజిల్ మీద 10 పైసలు వేసిన, పెట్రోల్ మీద 10 పైసలే వేస్తే రోడ్ల మీదకి వచ్చిన చరిత్ర బీజేపీది ఆ రోజున. అందుకు సాక్ష్యము ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ, సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఆ రోజు పాపం ఆమె ఒక బీజేపీ నాయకురాలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి అనే దాని మీద సిలిండర్ పెట్టుకుని ఆమె కూర్చున్నారు. దయచేసి గమనించాలనుకుంటుంది. అప్పుడు ఎంత యూపీఏ గవర్నమెంట్ లో మేము మాది మాకు మేము యూపీఏ గవర్నమెంట్లో గ్యాస్ సిలిండరు అప్పుడు 460 రూపాయలు అండి. అప్పుడు 460 ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం వచ్చి 40 రూపాయలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత తేడా? 280 రూపాయలు 6 సంవత్సరాలలో 280 రూపాయలు పెంచడం జరిగింది. బీజేపీ నాయకులకు అడుగుతున్నా, ఆ రోజు మేము పెంచితేనేమో రోడ్ల మీద వచ్చి సిలిండర్లు పెట్టుకొని కూర్చున్నారు, మరి ఈ మీదేమో అడ్డగోలుగా పెంచుకుంటూ పోతున్నారు. దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, దీని మీద ఏమన్నా జవాబు చెప్పగలరా? అట్లాగే పెట్రోల్ సంబంధించి యూపీఏ ప్రభుత్వం అంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజల ఇబ్బందులు మాట్లాడకుండా, ప్రజల కష్టాల గురించి మాట్లాడకుండా, ప్రజలను యువతను ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ లబ్ధి కోణంలో ప్రకటనలు గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా చాలా సందర్భాల్లో అసలు కేంద్ర ప్రభుత్వము బీజేపీ అధికారంలోకి వస్తే గతంలో వాళ్ళు చేస్తున్న హామీలు ఒకసారి బండి సంజయ్ గారికి మీడియా ద్వారా నేను జ్ఞాపకం చెప్పించే ప్రయత్నం చేస్తున్నా. బండి సంజయ్ గారిని బీజేపీ అధ్యక్షులు అని నేను అడిగేది ఏంటంటే, అసలు మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ప్రధానమైన ఎజెండా ఈ భారతదేశంలో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి ఒక ప్రకటన చేయడం జరిగింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది, ప్రతి పేదవాడిని ఆదుకుంటా అని స్వయంగా మోడీ గారు మేనిఫెస్టో ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అడుగుతున్నా ఏంటంటే, సంజయ్ గారు దయచేసి మీరు మోడీ గారు ప్రధానమంత్రి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అవుతుంది, దయచేసి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి అకౌంట్లలో
మోడీ గారు అన్నట్టుగా 15 లక్షల రూపాయల గురించి ఏమన్నా మీరు చెప్పగలరా? పోనీ 15 లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి అకౌంట్ లో వేస్తా అన్న ప్రధానమంత్రి గారి ప్రకటన మీద మీ అభిప్రాయాన్ని ఏమన్నా మీడియా ద్వారా షేర్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు మీడియాలో మాట్లాడుతూ కేవలము ఆలయాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఏదప్తే పేదవాడు ఆకలితో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ఉన్నది, అందులో భాగంగా స్వయంగా మోడీ గారే ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఏస్తా అని స్వయంగా మోడీ గారు చెప్పారు కదా,